ओम विघ्नेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम धनुर्गाय नमः। ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం। ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెల 27వ తేదీ నుంచి డిసెంబర్ నెల 3వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 27వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి తులలో కేతువు, అలాగే వృశ్చికంలో రవి బుధ శుక్రులు, మకరంలో శని, మీనంలో గురుడు, మేషంలో రాహువు, అలాగే వృషభంలో కుజుడు సంచారం చేస్తున్నారు। చంద్రుడు ధనుస్సు రాశి నుంచి మీనరాశి వరకు ఆయన సంచారం చేస్తాడు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో అంటే నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ధనం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు। అయితే ధనాన్ని ద్వితీయ స్థానాధిపతి గురుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు। చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది। ధనం విషయంలో అద్భుతంగా ఉంటుంది। ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని రకాలుగా మీకు ధనం మీకు చేతుకుంటుంది। అయితే ఆ ధనం మీద ఆ పంచమ స్థానాధిపతి గురుడు మీద శని యొక్క దృష్టి పడటం వల్ల ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేసి మీరు ఆ ధనాన్ని సంపాదించాల్సిన అవసరం ఉంటుంది। వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి। ఆ డబ్బుల వల్ల ఏంటంటే మీకు అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది, అన్ని రకాల లాభాలు కలుగుతాయి। మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే డబ్బు విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కాస్త కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి। ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాల్లో మీరు బయట ఫుడ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి। అందువల్ల మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ప్రయాణాల్లో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి। బయట ఫుడ్స్ని తినకండి, సజ్జనంతవరకు ఇంటిలో తీసుకువెళ్ళిన ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మీరు భుజించండి। బయట ఫుడ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు। మీరు వర్క్ చేస్తే కనుక మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు, మీ టార్గెట్స్ని రీచ్ అవుతారు, మీకు మంచి అవకాశాలు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది విద్యలో కూడా అనే విషయాన్ని గమనించాలి। అలాగే ప్రేమికులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది। ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది, ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు। అలాగే ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రేమ జీవితాన్ని పెళ్లి వరకు కూడా తీసుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి। అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాడికి అందరికీ కూడా విదేశీ ప్రయత్నాలకి అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి। అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి కూడా ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా హార్డ్ వర్క్ చేస్తే వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి। అలాగే పార్ట్నర్స్ విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోనుకోకూడదు, అనావసర ప్రసంగాలు చేయకూడదు, ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు, అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు। అలా చేస్తే కనుక ఖచ్చితంగా కూడా ఇద్దరి మధ్య కూడా ఘర్షణ పెరిగిపోతుంది, వాగ్వివాదాలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి। దానివల్ల మీ వైవాహిక జీవితం, దాంపత్య జీవితం, సంసార జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు భార్యాభర్తలు మీ పార్ట్నర్స్తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడే వాళ్ళు దాన్ని మీ వ్యాధులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు। ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న బదిలీలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ నిమిత్తం వాడు ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా కమ్యూనికేషన్స్ వ్యవహారాల్లో ఎవరితో వ్యవహరించేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎవరితో వ్యవహారాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ఎంత ఒద్దికగా ఉంటే ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నోరు జారకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసర ప్రసంగాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకు కానీ వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం కానీ వ్యాపారాల నిమిత్తం కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఆకస్మికమైన సంఘటనలు జరగటం ఇంకా ఆకస్మికమైన ప్రమాదాలు కానీ సమస్యలు కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 27వ తేదీన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు వైద్యుల పరీక్షలో చికిత్స చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే 28, 29 తేదీల్లో స్త్రీల వల్ల లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ధనం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 30, 31 తేదీల్లో మాత్రం కొంచెం మీరు మానసికంగా కొంచెం ఉత్సాహవంతంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 2, 3 తేదీల్లో మాత్రం కుటుంబ సభ్యులతో ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ఒకవేళ కుటుంబ సభ్యులు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని సీరియస్గా తీసుకోకుండా మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఏదైనా మాట అన్నా కూడా మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. నెగిటివ్గా అర్థం చేసుకోకుండా సానుకూల దృక్పథంతో చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఆర్థిక పరంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారస్తులు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. అలాగే మీ 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 యొక్క పార్ట్నర్స్ విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి వ్యాపార పరంగా బాగుంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు విద్యాపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, ధనం పరంగా బాగుంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా వరకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. డబ్బు సకాలంలో మీకు చేతికి అందడం వల్ల అంటే శ్రమ పడినా డబ్బు సకాలంలో మీకు చేతికి అందడం వల్ల ఏంటంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు గట్టెక్కి ముందుకు వెళ్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు. మాటను కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకులను దశాంత ఫలితాలను ఇంకటి గోచార ఫలితాలను 2 ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని జపం చేయండి. అలాగే అంగారక స్తోత్ర పారాయణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయాన్ని రెగ్యులర్గా మీరు చదవటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలని కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. నమస్కారం.